ఆ వీడియో చూసారా? చింపాంజీ తన బిడ్డని ఎత్తుకుని ఎంత బాగా ముద్దాడుతుందో కదా, చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి కదా. తల్లి ప్రేమ అంటే అదేరా అనిపిస్తుంది కదూ. నిజానికి ఆ చింపాంజీ డెలివరీ అయ్యాక దానికి బిడ్డ కనిపించలేదు. ఇక బిడ్డ లేదని తెగ వెతికింది, ఏడ్చింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఒక్కసారిగా బిడ్డను చూసేసరికి భావోద్వేగానికి గురైంది. అందుకే అలా ఎత్తుకుని ఆడించింది. మనిషి అయినా జంతువైనా తల్లి తల్లేగా. అసలు ఏం జరిగిందంటే, స్త్రీ నవమాసాలు మోసి ఎన్నో కష్టాలను ఓర్చి బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డ కడుపులో పడ్డ క్షణం నుంచి అపురూపంగా చూసుకుంటుంది. ఎప్పుడెప్పుడు బిడ్డ బయటకు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఎత్తుకుని ముద్దాడదామా అని వేచి చూస్తుంది. అది మనిషి అయినా జంతువైనా ఆ తల్లితనం కోసం పరితపిస్తుంది. అలాంటిది ఆ బిడ్డ లేదని తెలిస్తే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. మనుషులకైతే కనీసం పక్కన ఒకరు ఉండి ఓదారుస్తారు, చెప్తారు. మరి జంతువుల పరిస్థితి వెతికి వెతికి అల్లాడిపోతుంది. అదే పరిస్థితి ఎదురైంది అమెరికాలోని సెట్విక్ కౌంటీ జూలోని ఒక చింపాంజీకి. సెట్విక్ కౌంటీ జూలోని ఒక చింపాంజీకి డెలివరీ కష్టమవడంతో డాక్టర్లు సిజరేన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే ఆ చింపాంజీ స్పృహలోకి వచ్చేసరికి పక్కన బిడ్డ లేదు. ఎందుకంటే ఆ బిడ్డకు ఆక్సిజన్ తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో డాక్టర్లు దాన్ని జూలోని వెటర్నరీ హాస్పిటల్లో ఉంచారు, ట్రీట్మెంట్ అందించారు. అలా కొన్ని రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ బిడ్డ కోలుకుంది, చక్కగా ఆడుకోవడం మొదలుపెట్టింది. దీంతో ఆ చింపాంజీ బోన్లో ఒక క్లాత్లో ఆ బిడ్డను పెట్టి సర్ప్రైజ్ ఇచ్చారు జూ సిబ్బంది. అయితే ఆ చింపాంజీ దాన్ని చూసి ఏదో కొత్తగా ఉందని దగ్గరికి వెళ్ళి పరిశీలించింది. అప్పుడే బిడ్డ చేయి పైకెత్తడంతో తన బిడ్డే అని తెలిసి ఒక్కసారిగా దాన్ని హత్తుకుని గట్టిగా కౌకిలించుకుంది ఆ తల్లి. తన బిడ్డను గట్టిగా ఎత్తుకుని ఏడ్చేసినంత పని చేసింది. ఆ సమయంలో ఆ తల్లి చింపాంజీ కళ్ళల్లో కనిపించిన ఆ ప్రేమ చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు. ఇది కదా తల్లి ప్రేమ అంటే, ఇది కదా అమ్మ ఆప్యాయత అంటే అంటూ కామెంట్లు పెడుతున్నారు. తల్లి ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజానికి ఆ ప్రేమను వర్ణించేందుకు మాటలు సరిపోకూడా. అది మనిషి అయినా జంతువైనా చిన్న ప్రాణి అయినా బిడ్డకేమైనా అయితే తల్లడిల్లిపోతుంది. ఈ జూలోని చింపాంజీ కూడా అలానే ఆ తల్లి ప్రేమను దక్కించుకుంది. కాగా వీడియో ఇప్పుడు నెట్టింటి వైరల్గా మారింది. మరి ఈ వీడియో చూసిన మీకేమనిపించింది? కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.